కుంభకోణం వ్యవహారం మరిన్ని మలుపులు తిరగనుందా గత ప్రభుత్వ పెద్దల మెడకు చుట్టుకోనుందా ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకే ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది గత ప్రభుత్వ హయాంలో సంబంధిత శాఖ మంత్రులుగా పనిచేసిన అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర పాత్రపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఇవన్నీ కేంద్ర నిధులు కావడంతో ఈ వ్యవహారం సీబీఐ దాకా వెళ్తుందనే చర్చ జరుగుతోంది ఒక్కొక్కటిగా వెలుగుతీస్తున్న జగన్ సర్కార్ ఆప్కోలో స్కూల్ యూనిఫారాల కుంభకోణం పెద్ద ఎత్తున జరిగినట్లు భావిస్తోంది సర్వశిక్షాభియాన్ రాజీవ్ విద్యా మిషన్ నిధులను పక్కదారి పట్టించడమే కాకుండా అసలు పనే చేయకుండా భారీ ఎత్తున డబ్బులు దండుకున్నారనే ఆరోపణలు గతంలోనే వచ్చాయి కడప కేంద్రంగా జరిగిన ఈ కుంభకోణంలో అప్పటి ఆప్కో చైర్మన్ గుజ్జుల శ్రీనివాస్తో పాటు ఆప్కోలో పనిచేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగుల పాత్ర కూడా ఉందనే ఆరోపణలు వస్తున్నాయి కడపలో చేపడుతున్న సోదాల్లో కీలక ఆధారాలు కూడా లభ్యమైనట్లు తెలుస్తోంది గత ప్రభుత్వంలో చేనేత జౌలి శాఖల మంత్రులుగా పనిచేసిన కొల్లు రవీంద్ర అచ్చెన్నాయుడుల పాత్రపై ప్రభుత్వం ప్రధానంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం కడప జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత పాత్రపైన సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది ఇప్పటికే ఈఎస్ఐ స్కామ్ లో అచ్చెన్నాయుడు మోకాభాస్కర్ రావు హత్య కేసులో కొల్లు రవీంద్రలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జైలుకెళ్లారు ఈ క్రమంలో ఆప్కో కుంభకోణం వ్యవహారం తెరపైకి రావడంతో ఏపీలో రాజకీయాలు మరింతగా వీడెక్కాయి అప్పట్లో చేనేత శాఖల్లో ఉన్నతాధికారులుగా పనిచేసిన వారు ఆప్కో ఎండీగా పనిచేసిన అధికారుల పాత్రపై ఆరా తీస్తున్నారు దీంతోపాటు సర్వశిక్షా అభియాన్లోని ఉన్నతాధికారుల పాత్రపైనా సమాచారాన్ని సేకరిస్తున్నట్లు సమాచారం భోగస్ చేనేత సొసైటీలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం దీంట్లో భాగంగా కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో భోగస్ చేనేత సొసైటీలను గుర్తించే పనిలో ఉంది సిఐడి ఇదే సమయంలో మరో కీలక అంశంపై చర్చ జరుగుతోంది ఆప్కో స్కామ్ అంతా కేంద్ర నిధుల్లో జరిగింది సిఐడి విచారణ ముగిసిన తర్వాత కేసును సిబిఐకి రిఫర్ చేసే సూచనలు కనిపిస్తున్నాయనే చర్చ జరుగుతోంది